హాయ్ అండి. చేపలలో నాకు ఇష్టమైన చేప కొర్రమీన్ అండి. కొర్రమీన్ ఇగురు ఈరోజు చేశాను, బాగా వచ్చింది. ఒకసారి మీరు చూడండి, తప్పకుండా ట్రై చేయండి, బాగా ఇష్టపడతారని అనుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ వేసుకొని కొన్ని ఎల్లిపాయలు 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫోర్స్గా పట్టుకోవాలి, మెత్తగా వద్దు. ఒక గిన్నెలో పెట్టుకొని ఇదంతా ఇంకో మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, ఒక చెక్క, కొన్ని లవంగాయలు, కొన్ని మెంతులు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకొని చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని గుజ్జుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేపల్ని ఇలా క్లీన్ చేసుకోవాలి, బాగా తెల్లగా వచ్చాయి. 4 పచ్చిమిరపకాయలు సెంటర్కి అనుకొని, ఒక 3 రెమ్మల కరేపాకు స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకొని నూనె 100 గ్రాములు పడుతుంది. చేపల కూరకి నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మెంతులు కొన్ని వేసుకొని, పచ్చిమిరపకాయలు సెంటర్కి కట్ చేసాం కదా, ఇవి కూడా వేసుకొని, కరేపాకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలి. బాగా వేగితే ఫ్లేవర్ బాగుంటుంది. బాగా వేగినాక ఇప్పుడు మనం ఫస్ట్ నూరుకున్న ఉల్లిపాయల ముద్ద వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను కల్లుప్పు వేసాను. కలుపుకొని మగ్గుతున్నప్పుడు కొంచెం ఇందులో 2 టమాటాలని కట్ చేసుకున్న టమాటాలను వేసి బాగా కలుపుకోవాలి. టమాటా బాగా మగ్గాలి. మగ్గిందన్నప్పుడు 2 స్పూన్ల పసుపు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని టమాటా బాగా మెత్తగా అయిపోయాక ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను వేసుకుందాం. చేపలను అన్నింటినీ వేసుకొని అడుగంటుకుంది కొంచెము, అలా కలుపుకొని చేపలని టచ్ చేయకుండా గుజ్జును మాత్రం అన్నిటికీ పట్టేలా కలుపుకొని 1-2 స్పూన్ల కారం వేసుకొని, కారం కొంచెం ఎక్కువే పడుతుంది పులుపుకి, చేపల కూరలో కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి కొంచెం మగ్గినాక చింతపండు గుజ్జుని ఇందులో పోసుకోవాలి. కావాల్సినంత పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. కొంచెం పోసుకొని ఇలా కలుపుకోవాలి క్లాత్ తోటి పట్టుకొని. ఇలా అనుకొని అన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టేలా దగ్గర కనుకొని ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకుందాం. ఇందులో ఇలా కలుపుకొని సరిపోయిందండి ఇగురు. ఇప్పుడు ఇందులో ఆ పొడి వేసేసుకొని అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. క్లాత్ తోటి పట్టుకొని మాత్రం అనాలి, గెరిటతో అనొద్దు. ఇప్పుడు స్పూన్ తోటి పై పై దంతా ఇలా అనుకుంటే సరిపోతుంది, గెరిట పెట్టకుండా. అన్నిటికీ బాగా మసాలా పట్టింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. అయిపోయిందండి, మగ్గింది కూర అయినట్టే. ఇలా కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం, మగ్గనివ్వండి. కొంచెం కొంచెం చల్లగయ్యాక కూర చాలా బాగుంటుంది. అంతే అండి, అయిపోయినట్లే కూర. అయినట్లే అండి, కూర ఉడికింది బాగా. మంచిగా దగ్గర పడ్డాక పక్కన పెట్టుకోవడమే. చాలా బాగా వచ్చింది రిచ్గా కూర, చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు ట్రై చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా తినొచ్చు, ముళ్ళులుండవు.